వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో మా టెరస్ గార్డెన్లోను ఒకే గులాబీ మొక్కకి పదిహేడు పువ్వులు దాకా పూసినాయి ఇలా పూయటానికి కొన్ని టిప్స్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ టిప్ ఏమిటంటే కాఫీ పొడి కానీ టీ పొడి కానీ రెండు స్పూన్లు తీసుకోండి ఒక లీటర్ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు మరగబెట్టి చల్లారిన తర్వాత వారానికి ఒకసారి వారానికి ఒకసారి మొక్క మొదట్లో పోసుకోవాలి అలాగే బనానా పీల్స్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసుకొని మరగబెట్టి చల్లారిన తర్వాత మొక్క మొదట్లో పోసుకోవాలి ఈ పద్ధతులు మందార మొక్కలకు కానీ కనకాంబరాలకి చేమంతులకు కూడా వాడచ్చు ఇలాగా ఎగ్సైల్స్ కూడా వేసుకోండి అంటే కోడిగుడ్డు పెంకులు మా గార్డెన్లోను ఎక్కువగా మేము కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువులను ఎక్కువగా వాడతాము ఆ ఎరువు తయారయ్యి ముందు వీడలో పెట్టాం కదా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్టు ఇలా మొక్కలకు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి మట్టి ఒక అయితే కంపోస్టు ఒక వంతు వేసుకోవాలి ఇలా పువ్వులు పూసిన తర్వాత బ్రాంచెస్ ఎక్కువగా కట్ చేస్తూ ఉండాలి చిగుళ్ళు వచ్చి మళ్ళీ పువ్వులు పూస్తాయి బాగా ముందు వీడోలో కూడా షాపింగ్ కడియం అని వీడియో పెట్టాము మేము మొక్కలన్నీ కడియంలోనే ఎక్కువగా కొంటుంటాం ఎందుకంటే అక్కడ మొక్కలన్నీ చాలా ఆరోగ్యంగానే ఉంటాయి మీరే చూస్తున్నారు కదా ముందు వీడియోలోనూ బంతి పూలు కూడా ఎన్ని పూసినాయో చూసారు కదా మీరు ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనం వేస్తుండాలి ఇలాగ మొక్కలకి ఇంకా గులాబీలకి ఆకులవి షైనింగ్ రావాలంటే ఒక లీటర్ బాటిల్ వాటర్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు వంట నూనె కానీ గానగ నూనె కానీ వేసుకొని షేక్ చేసి మొక్కలకు స్ప్రే చేయాలి లేకపోతే చూశారు కదా ఈ గులాబీ పువ్వు ఎలా ఉందో కూరగాయల మొక్కలకైతే కనుక వేరే టిప్స్ ఉన్నాయి అవి తర్వాత వీడియోలో చూద్దరు కానీ తొందరలోనే ఆ వీడియోలు కూడా పెడతాము చూస్తున్నారుగా ఇలా పదిహేడు పువ్వులు పూసినాయి ఆ సంతోషం మీతో పంచుకోవాలని మేము ఈ వీడియో పెడుతున్నాము గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి ఇంకో టిప్ ఏంటంటే ఒక లీటర్ వాటర్లో ఎగ్ వైట్ వేసుకొని షేక్ చేసి స్ప్రే చేయండి మొక్క చాలా ఆరోగ్యంగానే ఉంటుంది ఈ గులాబీ మొక్కలకి వాటర్ ఒక పూటే పోసుకోండి చలికాలం అయితే వేసవికాలం అయితే కనుక రెండు పూటలా పోయాలి వాటర్ ఎక్కువ పొయ్యకూడదు ఎందుకంటే వేర్లు అవి కుళ్ళిపోతాయి కొంచెం వాటర్ తక్కువైనా పర్వాలేదు ఇలా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి